ఆన్లైన్ క్లాసుల ముసుగులో కొందరు కీచక టీచర్లు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. షాబాద్లోని ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలికను శ్రీకాంత్ అనే టీచర్ వేధింపులకు గురిచేశాడు. అసభ్యకరమైన మెసేజ్లు వీడియోలు పంపుతూ లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆన్లైన్ క్లాసుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పిల్లలు వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలని అంటున్న డీసీపీ అనసూయతో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. గురువులు అమ్మాయిలను వేధింపులకు పాల్పడుతున్నారు. మనతో మాట్లాడడానికి ఉమెన్స్ వింగ్ డీసీపీ అనసూయ గారు. అనసూయ గారిని తెలుసుకునే ప్రయత్నం మేడం. ముఖ్యంగా ఆన్లైన్ పేరుతో క్లాసులు చెప్తుంటే రీసెంట్లా తాజాగా షాబాద్లో ఒక అమ్మాయికి అసభ్యకరంగా మెసేజ్లు పంపించారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? సో ఇది మంచి పరిణామం కాదు. లాక్డౌన్ సందర్భంగా పిల్లలు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి వాళ్ళని ఈ రకంగా హింసించడం అన్నది చాలా ఘోరమైన నేరం. మనకి పాక్సో చట్టం ఉంది. అదేవిధంగా సైబరాబాద్ పోలీసులో మాత్రం మేము జీరో టాలరెన్స్ టువర్డ్స్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ పాటిస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా మేము వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులకు ఎలాంటి సూచన చేయబోతున్నారు, గురువులకు ఎలాంటి సూచన చేయబోతున్నారు? టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు చాలా ఉన్నతమైన ప్రొఫెషన్లో ఉన్నారు అని చెప్పేసి సమాజం భావిస్తుంది. సో అటువంటి అంత ఉన్నతమైన ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఇట్లా నీచంగా బిహేవ్ చేయటం అన్నది మారల్లీ కూడా చాలా ఇన్కరెక్ట్. అదేవిధంగా పిల్లలు కూడాను ద మూమెంట్ ది ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ హరాస్మెంట్, ఏదైనా కానీ ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ అయినా కూడా ఇమీడియట్గా పేరెంట్స్కి చూపించాలి, భయపడకూడదు. ఎందుకంటే ఇది మీరు చేయడం వల్ల వాళ్ళు బిహేవ్ చేయడం కాదు, పిల్లలకి తెలిసి తెలియని వయసు ఇది, వాళ్ళకి తెలియదు. సో పెద్దవాళ్ళకి తెలిసి చేస్తున్నారు, పిల్లలకేమో తెలియదు ఆ వయసులో. సో పెద్దవాళ్ళు తెలిసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నేరం చేస్తున్నారు, చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు గిల్టీగా ఫీల్ అవ్వకుండా ఇమీడియట్గా పేరెంట్స్కి కానీ వాళ్ళు చెప్తే, పేరెంట్స్ అదే విషయం మళ్ళీ ఇమీడియట్గా మాకు కానీ తెలియజేస్తే మేము ఇమీడియట్గా వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. గురువులే ఈ విధంగా వేధింపులకు చాటింగ్లకు పాల్పడితే ఏ విధంగా చూడాలంటారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? టీచర్ కదా, మరి ఈయన చాలా మంచి వ్యక్తి కదా, దేవుడితో సమానం కదా, మరి ఈయన ఇట్లా అంటున్నాడంటే ఇదేమైనా కరెక్టా, నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా, టీచరు ఇలాగా చేయరు కదా, టీచరు ఎప్పుడు మన మంచి కోసమే పాటు పడుతుంటారు కదా, మన పేరెంట్స్ అలా చెప్పి పంపించారు కదా అన్నట్టుగా పిల్లలు ఒక కన్ఫ్యూజన్లోకి వచ్చేస్తారు. సో టీచర్స్ వాళ్ళు రోల్ మోడల్స్గా ఉండాలి. ఎటువంటి బిహేవియర్ అయితే ఖచ్చితంగా చేయకూడదు, పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్కూళ్ళకు ఎలాంటి ఇండికేషన్ ఇచ్చే అవకాశం మీరు కనిపిస్తుంది మేడం? గతంలో కూడా మేము ప్రతి స్కూల్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి వస్తూ ఉన్నాము, మా షీటీమ్ నంబర్స్ ఇచ్చి వస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ మేము ఇప్పటి వరకు మా అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో కవర్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఫ్రెష్గా పిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడాను ప్రతి స్కూల్, ప్రతి గవర్నమెంట్ స్కూలు, ప్రతి గవర్నమెంట్ కాలేజు, ప్రతి ప్రైవేట్ స్కూలు, ఈ విధంగా సైబరాబాద్ ఏరియాలో ఉన్న ప్రతి స్కూల్లో అవగాహన కల్పించడం జరిగింది. వెకిలి చేస్టులో ఆన్లైన్ ద్వారా చేసినా కూడాను ఇమీడియట్గా మీరు మాకు మా షీటీమ్ నంబర్ 9490617444 ఇది మా నంబర్ అనమాట. ఒకవేళ ఈ నంబర్ గుర్తు లేకపోయినా కూడా 100కి డయల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేదంటే 1098 నంబర్ ఉంది పిల్లలకి సంబంధించిన నంబర్. ఇది పిల్లలు తల్లిదండ్రులకి చెప్పడానికి భయపడినా 1098 నంబర్కి కానీ వాళ్ళు ఈ సమాచారం ఇచ్చినా కూడాను అది మా దాకా చేరుతుంది. వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొని పీడియా బుక్ చేసి జైలుకు పంపిస్తామని ఉమెన్స్ వింగ్ డీసీపీ అనసూయ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రాఘవేంద్ర, టీవీ5 హైదరాబాద్.